Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎన్నికల పంచాయతీ క్లైమాక్స్ ఇంకా మిగిలే ఉందా? కొద్ది నెలలుగా ఏపీలో ఎన్నికల పంచాయతీ నడుస్తున్న విషయం తెలిసిందే. పంచాయతీ ఎన్నికల నిర్వహణకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పచ్చజెండా ఊపింది. తాజా తీర్పుతో ఏపీ సర్కార్ వర్సెస్ నిమ్మగడ్డ రమేష్ అన్న రీతిలో కొనసాగిన ఎన్నికల ఎపిసోడ్ కు సుప్రీంకోర్టు ఫుల్ స్టాప్ పెట్టిందని అంతా అనుకుంటున్నారు. అయితే పంచాయతీ ఎన్నికల సీరియల్లో క్లైమాక్స్ ఎపిసోడ్ ఇంకా మిగిలే ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బుధవారం నాడు ఏపీ హైకోర్టులో విచారణకు రానున్న ఓ పిటిషన్ వ్యవహారం తెలితేనే ఈ ఎన్నికల సీరియల్ దాదాపుగా పూర్తవుతుందని అనుకుంటున్నారు. ఓటర్ల జాబితా సవరణ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో ఓ విద్యార్థిని దాఖలు చేసిన పిటిషన్ విచారణపై ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. బుధవారం నాడు ఏపీ హైకోర్టు ఇచ్చే తీర్పుపై జగన్ సర్కారు గంపెడు ఆశలు పెట్టుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఓటర్ల జాబితా జరగలేదని, అందుకే 2021 ఓటర్ల జాబితా ఆధారంగా కాకుండా 2019 ఓటర్ల జాబితా ఆధారంగానే పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుందని ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ పాయింట్ ఆధారంగానే గుంటూరుకు చెందిన ధూళిపాళ అఖిల అనే విద్యార్థిని హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. నిమ్మగడ్డ ప్రకటన ప్రకారం ఏపీలో దాదాపు 3.5 లక్షల మంది కొత్త ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోతున్నారని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు వేలాది మంది యువత ఆసక్తిగా ఉందని, అటువంటిది కనీసం వారు ఓటు వేసే అవకాశమైన కల్పించాలని కోరారు. కాబట్టి కొత్త జాబితాను సిద్ధం చేసి దాని ప్రకారమే ఎన్నికలు నిర్వహించేలా ఎన్నికల కమిషన్ ను ఆదేశించాలని అఖిల హైకోర్టుకు విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ ను ఏపీ హైకోర్టు విచారణకు స్వీకరించి విచారణను బుధవారానికి వాయిదా వేసింది. దీంతో బుధవారం నాడు హైకోర్టు వెలువరించే తీర్పు కోసం వైసీపీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటర్ల జాబితా సవరణ నిరంతర ప్రక్రియ కాబట్టి హైకోర్టు ఈ పిటిషన్ ను తీవ్రంగా పరిగణించి ఎన్నికలు వాయిదా వేసే అవకాశాలు లేవని న్యాయ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఏది ఏమైనా పంచాయతీ ఎన్నికల పంచాయతీకి పూర్తి స్థాయిలో శుభం కార్డు పాడాలంటే బుధవారం వరకు వేచి చూడక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.